రివిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. మిత్రులారా, ఒకప్పుడు మన భారతదేశంలో మాత్రమే వజ్రాలు రత్నాలు లభించేవి. అదే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు. ఈ విషయం మనకు తెలిసిందే. అందుకే రాయలసీమని రత్నాల సీమగా పిలిచేవారు. ప్రపంచంలో మొట్టమొదటి వజ్రాల వెలికితీసే గనిని బ్రెజిల్లో తవ్వారు. అక్కడ డైమండ్ గనులను 1525వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు ఇండియా దేశం మాత్రమే ప్రపంచమంతా వజ్రాలను ఎగుమతి చేసేది. ప్రస్తుత కాలంలో బంగారం కంటే ఎక్కువగా వజ్రాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రాధాన్యత మాత్రమే కాదు, ధర కూడా ఎక్కువే. ఇందుకు కారణం అది మెరిసే గుణం, దాని దృఢత్వమని చెప్పుకోవాలి. డైమండ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఖచ్చితంగా కోహినూరు డైమండ్ గురించి మాట్లాడుకోవాలి. కోహినూరు డైమండ్ ప్రపంచంలోనే పురాతనమైన మరియు ఖరీదైన డైమండ్. 100ల సంవత్సరాల నుండి ఈ డైమండ్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. కోహినూరు డైమండ్ ఇప్పుడు ఎక్కడ, ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే అంతకంటే ముందు కోహినూరు డైమండ్ చరిత్ర తెలుసుకుందాం. కోహినూర్ అనే పదం పార్సీ భాష నుండి వచ్చింది. దీనికి అర్థం మౌంటైన్ ఆఫ్ ద లైట్ అని, అంటే తెలుగులో ప్రకాశించే పర్వతం లాంటిదని అర్థం. కోహినూరు డైమండ్ను చూసిన ఒక రాజు దీనికి ఆ పేరు పెట్టాడట. కోహినూరు డైమండ్ను దగ్గరగా చూస్తే ఆ డైమండ్కు ఆ పేరు సరిగ్గా సరిపోతుందని అంటారు. కోహినూర్ ప్రపంచంలోనే ఒకటైన ద బిగ్గెస్ట్ డైమండ్. దీని బరువు సరిగ్గా 21.12 గ్రాములు. పలుసార్లు దీనికి మెరుగులు దిద్దడం వల్ల ఈ బరువుకు వచ్చింది. అంతకంటే ముందు ఇంకా బరువే ఉండేదట. కోహినూరు డైమండ్ మొదటి యజమాని ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ చరిత్ర ఏం చెబుతుందంటే గోల్కొండ గనుల్లో నుండి దీన్ని వెలికితీశారట. గోల్కొండ మన హైదరాబాద్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. భారతదేశ చరిత్రలో కూడా కోహినూరు డైమండ్ గురించి లిఖించి ఉంది. మిత్రులారా, కోహినూరు డైమండ్ మరో పేరేంటో తెలుసా? శ్యామంతకమణి, అంటే కింగ్ ఆఫ్ డైమండ్స్ అనే అర్థం. మొదటగా కోహినూరు కాకతీయ రాజుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 13వ శతాబ్దంలో ఖిల్జీ వంశీయులు భారతదేశంపై దండయాత్ర చేశారు. అప్పుడు ఖిల్జీ రాజుల ఆధీనంలోకి కోహినూరు వెళ్ళిపోయింది. ఆ తరువాత బాబర్, షాజహాన్, పర్షియన్ సామ్రాట నాదర్షా రాజుల చేతులు మారుతూ వచ్చింది. ఇక ఆ తరువాత పంజాబ్ రాజు రంజిత్ సింగ్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ విషయాన్నంతా నేను సులువుగా 2 లైన్లలో చెప్పినప్పటికీ దీని వెనుక పెద్ద చరిత్రే జరిగింది. పర్షియన్ సామ్రాట నాదర్షానే శ్యామంతకమణికి కోహినూర్ అని పేరు పెట్టడని చరిత్ర చెబుతోంది. పంజాబ్ రాజు చేతుల్లోకి కోహినూర్ వెళ్ళాక ఆ రాజ్యానికి మరింత శోభ పెరిగిందని చెబుతూ ఉంటారు. 1849లో పంజాబ్ దేశంపై ఆంగ్లేయులు దండయాత్ర చేశారు. అప్పుడు ఆంగ్లేయులు సిక్కుల మధ్య లాహోర్ సంధి జరిగింది. ఆ సంధిలో పంజాబ్ రాజు దిలీప్ సింగ్ కోహినూరు డైమండ్ను ఇంగ్లాండ్ మహారాణి క్వీన్ విక్టోరియాకి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. 1851 నుండి ఈ డైమండ్ ఇంగ్లాండ్ రాజవంశీయుల శోభని పెంచుతూ వచ్చింది. దాదాపు 150 సంవత్సరాల పాటు కోహినూర్ వారి చేతుల్లోనే ఉంది. 2002లో క్వీన్ ఎలిజబెత్ మరణం సందర్భంగా ఆమె కిరీటానికి ఆ వజ్రాన్ని జోడించారు. ప్రస్తుతం కోహినూరు డైమండ్ టవర్ ఆఫ్ లండన్లోని జ్యువెల్ హౌజ్లో ప్రజల దర్శనార్థం ఉంచారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోహినూరు వజ్రాన్ని మన దేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చాలానే జరుగుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కోహినూర్ మన దేశానిదే అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దిలీప్ సింగ్ మహారాజు కూతురు క్యాథరిన్ 1942లో మరణించింది. అందువల్ల కోహినూర్ భారతదేశానిదే అని సాలిడ్ ఎవిడెన్స్ చూపించలేకపోయారు. సరైన వారసులు లేకపోవడంతో ఆ ప్రయత్నం అలాగే కొనసాగుతూ ఉంది. భారతదేశ సంపదైన కోహినూరు డైమండ్ భవిష్యత్తులో అయినా మన దేశానికి తిరిగి రావాలని ఆశిద్దాం. ఇది ద కింగ్ ఆఫ్ డైమండ్ కోహినూరు యొక్క అసలు కథ. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.